దళితుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో వంద మంది లబ్దిదారుల్ని ఎంపిక చేసి వారికి యూనిట్లు అందిస్తామని తెలిపారు నిజామాబాద్లో అత్యధికంగా వ్యవసాయ యూనిట్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు మార్చిలోపు లబ్దిదారుల్ని ఎంపిక చేస్తామంటున్న కలెక్టర్ నారాయణ రెడ్డితో మా ప్రతినిధి దివాకర్ ఫేస్ టు ఫేస్ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి దళితులకు ఆర్థిక చేయూతును అందించి వారిని పురోగతి చేసేందుకు ఉద్దేశంతో చేపట్టినటువంటి దళిత బంధు కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే విధి విధానాలు రూపొందిస్తున్నారు వారికి ఏ యూనిట్లు కేటాయించాలి అర్హులను ఎట్లా గుర్తించాలనే విషయమై పలుసార్లు సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఉన్నారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి దళిత బంధు మన జిల్లాలో అమలుకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే థర్టీ ఫస్ట్ మార్చ్ నాటికి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వంద యూనిట్స్ గ్రౌండ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనకు గవర్నమెంట్ ఏ విధంగా అయితే మనకు టార్గెట్ ఇస్తుందో వాటిని కూడా వెంటనే గ్రౌండ్ చేసేటట్టుగా ఒకేసారి అంటే మనకు జస్ట్ ఇంకా టూ మంత్స్ ఏ ఉంది కాబట్టి ఇది నెక్స్ట్ ఫైనాన్షియల్ కూడా మనం టేకప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రెండింటికి కలిపి మనం ఇక్కడ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాం ప్రస్తుతం ఇప్పటికీ అంటే ఈ యొక్క దళిత బంధు యూనిట్లో దళిత బంధు ప్రోగ్రాంలో మనకు తెలిసిందే ప్రభుత్వం ప్రతి ఎస్సీ ఫ్యామిలీకి కూడా ఈ యొక్క స్కీమ్ను వర్తించే వర్తింపజేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో అయితే బెనిఫిషరీ సెలెక్షన్లో అందరూ ఎలిజిబులే కానీ ముందుగా ఎవరిని తీసుకోవాలనే దానిపైన మోస్ట్గా అంటే చాలా వరకు ఏం ఆలోచిస్తున్నామంటే మనకు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా వయబుల్ యూనిట్ ఏముంది అదేవిధంగా ఆ వయబుల్ యూనిట్ను ప్రాపర్గా ప్రాఫిట్ ఓరియంటెడ్లో అదేవిధంగా ఒక మంచి ప్యాషన్తో రన్ చేసే వాళ్ళను అందులో కూడా ఆఫ్ ది పూర్ ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే వర్క్ చేస్తూ ఉన్నాం సుమారుగా ఇప్పటికీ ఒక వంద యూనిట్స్ వరకు ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది వాటికి సంబంధించిన డిపిఆర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది ఒకసారి బెనిఫిషరీ సెలెక్షన్ పూర్తయిన వెంటనే ఈ యొక్క యూనిట్స్ అంటే మనకు ఈ యొక్క ప్రాబుల్ లిస్ట్ అనేది వాళ్ళ ముందర పెట్టడం జరుగుతుంది వారు వారికున్న ఎక్స్పీరియన్స్ వారికున్న నాలెడ్జ్ని బట్టి కూడా మళ్ళీ ఆ యొక్క యూనిట్ను అంటే వారికి కావాల్సిన విధంగా అంటే అల్టిమేట్గా బెనిఫిషరీకి ఏదైతే కావాలనో అదే యూనిట్ను అందులో కూడా వయబుల్ యూనిట్ను ఏర్పాటు చేసే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటా ఉంది అల్టిమేట్గా ప్రభుత్వం ఏదైతే భావించిందో అంటే ఒక దళిత బంధు స్కీమ్ ద్వారా తప్పక ఆ దళిత కుటుంబం తన సొంత కాళ్ళపై నిలబడి ఒక మంచి యూనిట్ని వయబుల్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసి తను అభివృద్ధి పథంలో నడవాలని నడవాలనేది అయితే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఉందో దాన్ని నెరవేర్చే విధంగా ముందుకు సాగుతూ ఉన్నాం ఇంకో లబ్ధిదారునికి పది లక్షలు కేటాయించే ఇందులో స్కీమ్లో ఉంది సార్ అంటే ఒక నలుగురు ఐదుగురు కలిసి కూడా ఒక పెద్ద యూనిట్ ఏర్పాటు చేసుకునే ఆస్కారం ఉంది సార్ అట్లా ఏమన్నా ఆలోచన చేస్తా ఎస్ ఇక్కడ అంటే ఈ స్కీమ్లో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది మనకు అంటే ఒక వ్యక్తి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ యూనిట్స్ కూడా పెట్టు పెట్టుకోవచ్చు అంటే ఒక ఆయన సమ్ ఒక ఫైవ్ ల్యాక్స్తో డైరీ పెట్టుకోవచ్చు దానికి అనుబంధంగా ఒక మళ్ళీ ఫైవ్ ల్యాక్స్తో ఒక మంచి ట్రాక్టరో ట్రాలీనో కూడా ఆటో లాంటిది కూడా కొనుక్కోవచ్చు అంటే ఒక వ్యక్తి డిఫరెంట్ యూనిట్స్ పెట్టుకోవచ్చు వితిన్ టెన్ ల్యాక్స్లో వచ్చేవి అదేవిధంగా టెన్ ల్యాక్స్ కంటే ఎక్కువ ఉంటే ఇద్దరు లేదా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది కూడా జాయిన్ అయ్యి ఒక సొసైటీగా ఫామ్ అయ్యి కూడా వారు యూనిట్ పెట్టుకోవచ్చు సో అందులో కూడా ఈ ప్రాంతంలో పెట్టాలి ఇక్కడ ఈ ఊర్లో పెట్టాలి విలే విలే పెట్టాలి ఈ మండలంలో పెట్టాలని కూడా ఎలాంటి కండిషన్స్ లేవు సో చాలా ఫ్లెక్సిబుల్ స్కీమ్ అంటే బెనిఫిషియరీ మొత్తానికి ఒక వయబుల్ యూనిట్ని స్థాపించి తను ఆ యొక్క యూనిట్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని రకాల ఫ్లెక్సిబిలిటీస్ యొక్క స్కీమ్లో ఉన్నాయి అలాంటి కండిషన్స్ ఏవి లేకుండా అంటే మంచి ఫ్లెక్సిబుల్ వేలో బెనిఫిషరీ ముందు తీసుకెళ్ళేటట్టుగా మనకు పథకం ఉంది లబ్ధిదారుల గుర్తింపు కోసం సర్వే బృందాలను ఏమైనా ఏర్పాటు చేశారా సార్ గ్రౌండ్ లెవెల్లో మన సర్వే జరుగుతుంది ఎస్ ప్రస్తుతం ఈసారి ఒక వంద యూనిట్సే కాబట్టి చాలా జాగ్రత్తగా చేస్తా ఉన్నాం నెక్స్ట్ మనకి వచ్చే ఫైనాన్స్ లెవెల్లో ఇంకా ఎక్కువ యూనిట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళందరినీ తీసుకునేటట్టు చూసుకున్నాం అంటే ఈ స్కీమ్లో అందరూ కూడా ఎలిజిబుల్ ఉన్నారు కాబట్టి ఇష్యూ ఏం లేదు బెమిసరీ సెలెక్షన్ అనేది పెద్ద విషయం కాదు కానీ దానిలో కొంత ఏంటంటే ఫస్ట్ కొంత అనుభవం ఉన్న వాళ్ళని తీసుకుంటే యూనిట్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలన్న ఉద్దేశంతో అట్లా ముందుకు వెళ్తా ఉన్నాం సో అది కూడా తొందరలోనే పూర్తి చేసేటట్టుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం అంటే మొత్తం మీద అట్టడుగున ఉన్న ప్రతి దళితులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పి దీనికోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పి అంటున్నారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా కలెక్టర్ గారు అంటున్నారు వీడియో జనల్ శ్రీకాంత్ దివాకర్ టీ న్యూస్ నిజామాబాద్